నమస్కారం, జీటీవీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా కోసం జత కట్టిన జెండాలు, కేంద్రంపై ఎక్కుపెట్టిన నిరసన అస్త్రాలు, పట్టణ బంద్ ప్రశాంతం. కేంద్రం తీరుతో నివ్వెరపోయిన తెలుగు జాతి, నమ్మక ద్రోహంకు పాల్పడుతున్న బీజేపీ అంటూ ఆలపాటి ఆరోపణ. వాసవి యూత్ ఆధ్వర్యంలో 11 మెగా మెడికల్ క్యాంప్, ఉచిత వైద్య పరీక్షలు, మందులు పంపిణీ. జెండాలు వేరైనా వాటి ఎజెండా ఒకటే, దారులు వేరైనా ఆ పార్టీల లక్ష్యం ఒకటే. ప్రత్యేక హోదాపై నిరసన అస్త్రాలు ఎక్కుపెట్టిన పార్టీలు చేపట్టిన బంద్కు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా రాష్ట్రంపై కేంద్రం చూపెడుతున్న వివక్షతను నిరసిస్తూ వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ లో భాగంగా తెనాలి పట్టణ బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్ ను పురస్కరించుకుని ఉదయం నుంచే బస్సు రాకపోకలను నిలిపివేశారు, హోటల్స్ మూసివేశారు, బ్యాంకు కార్యకలాపాలు, విద్యా సంస్థలు మూసివేశారు, సినిమా హాల్స్ ఉదయం ఆటలను రద్దు చేశాయి. వర్తక వాణిజ్య సంఘాలు ముందస్తుగానే బంద్ ప్రకటించాయి. తెనాలిపట్నంలో వామపక్షాలు, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ఎవరికి వారు పట్టణ బంద్ ను విజయవంతం చేసేందుకు బంద్ లో పాల్గొన్నారు. పట్టణంలోని షాపులు ముందస్తుగానే మూసివేయడంతో అక్కడక్కడా తెరిచి ఉన్న కేంద్ర రాష్ట ప్రభుత్వ కార్యాలయాన్ని ఆందోళనకారులు మూసివేయించారు. సిపిఎం జిల్లా నాయకులు వై నేతాజీ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తుందని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు బీజేపీ ప్రతిపక్ష స్థానంలో ఉండి ఏపీకి అనేక హామీలు ఇచ్చిందని, బీజేపీ అధికారంలోకి రాగానే బీజేపీ ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన తెలియజేశారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు ఏపీకి ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తుందని ఆయన తెలిపారు. మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతిలో సభ పెట్టి మోడీ గారు కూడా ప్రత్యక్షంగా హాజరయ్యి, మేము అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఉందని చెప్పేసి అనేటువంటి చెప్పుకుంటూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కుమ్మక్క ఈ ప్రత్యేక హోదాని ఎత్తి అవతల పారేశారు. తర్వాత ప్రత్యేక హోదాకి సమానంగా రాయితీలు కల్పించేటువంటి దానికోసం ప్రత్యేక ప్యాకేజీలు అని చెప్పేసి అనేటువంటి చెప్పారు. ఇప్పుడు ఆ ప్యాకేజీలకు సంబంధించినటువంటి నిధులు వచ్చినాయా రాలేదా అని చెప్పేసి అనేటువంటిది ఇద్దరులో ఎవరు కూడా స్పష్టంగా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రానికి మొన్న జరిగినటువంటి బడ్జెట్ కేటాయింపులో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. పోలవరం ప్రాజెక్టు 19 పూర్తవుతుందని అంటున్నారు, ఇంతవరకు దానికి నిధులు లేవు, రాజధానికి నిధులు లేవు, అట్లాగే రాష్ట్ర బడ్జెట్లో లోటు బడ్జెట్కి నిధులు లేవు, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన నిధులు లేవు. ఈ రకంగా అన్ని రకాలుగాను తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది. అట్లాగే విశాఖ రైల్వే జోను విభజన చట్టంలోనే పేర్కొనడం జరిగింది. ఇటువంటి వేటిని కూడా ఖాతరు చేయనటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ తెనాలి డివిజన్ నాయకుడు సింగారావు మాట్లాడుతూ, కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో ఏపీకి కేంద్రం మొండిచేయి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని ఆనాటి బీజేపీ నేతలు, నాయకులు అధికారంలోకి రాగానే మాట మార్చిందని ఆయన విమర్శించారు. ఏపీకి ప్రత్యేక నిధులు ఇస్తే బీజేపీకి ఒరిగేది ఏమి లేదన్న విషయంతోనే ఏపీకి ప్రత్యేక నిధులు, ప్యాకేజీలు ఇవ్వటం లేదని ఆయన తెలియజేశారు. విభజన చట్టంలో హామీలని పార్లమెంటు సాక్షిగా ఏదైతే చెప్పారో విభజన చట్టంలో హామీలన్నింటినీ నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, టీడీపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు గత 3 బడ్జెట్లో ఏ రోజు నోరు మెదపిన వాళ్ళంతా కూడా ఈరోజు పార్లమెంట్లో పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చిందో, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖలో రైల్వే జోను, మన అమరావతికి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారో అందులో 1 రూపాయి కూడా కేటాయించిపోవడం చాలా దురదృష్టకరం. సేమ్ టైం అలాగే పోలవరానికి కేటాయిస్తున్న నిధులు కూడా 1 రూపాయి కూడా కేటాయించిపోవడం ఎంతో దురదృష్టకరం. విభజన చట్టంలో హామీలన్నీ అమలు చేయాలి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల అన్నిటికి కూడా విభజన చట్టంలో హామీలు ఏవైతే ఉన్నాయో దాదాపు 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తూ ఉన్నారు, అందులో 1 రూపాయి కూడా ప్రకటించడం చాలా దురదృష్టకరం. సేమ్ టైం రైతాంగానికి బడ్జెట్లో 10 లక్షల నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. అది కేవలం కాగా సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ తమ మద్దతును తెలుపుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి కార్యక్రమంలో సిపిఎం, సిపిఎస్ నాయకులు ములకా శివసాంబరెడ్డి, మోహన్ రావు, వెంకటేశ్వర్లు, రంగారావు,
బండి శ్రీను, రవి తిరుపతమ్మ, నాగేశ్వరమ్మ తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే ఈనాడు బీజేపీ ప్రభుత్వం మిత్రద్రోహానికి పాల్పడుతోందని తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ బీజేపీని దుయ్యబట్టారు. ఏపీకి రావాల్సిన నిధులు కేంద్రం వెంటనే విడుదల చేయాలని ప్లేకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పట్టణంలోని గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వరకు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతి మరొకసారి నివ్వెరపోయిందని, ఆ రోజు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు తెలుగు జాతి మొత్తం ముక్త కంఠంతో సీమాంధ్ర ప్రజలందరూ కూడా విభజన వద్దని చెప్పినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి పొందటానికి తెలుగు జాతిని నిట్ట నిలువుగా చీల్చి పుణ్యం కట్టుకుందని కాంగ్రెస్ పార్టీపై ఆయన ధ్వజమెత్తారు. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందని, ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని చెప్పిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అత్యున్నతమైన పార్లమెంట్ లో అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని పార్లమెంట్ తలుపులు మూసి దిగ్బంధనం చేసి ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసిన అంశాన్ని మనకింకా గుర్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజన వద్దు అని చెప్పి ఆ రోజు అన్న రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి పొందటానికి తెలుగు జాతిని నిట్ట నిలువుగా చీల్చి ఆ రోజు పుణ్యం కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తామని చెప్పి ప్రకటించడం మనందరికీ తెలుసు. అత్యున్నతమైన పార్లమెంట్లో అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని పార్లమెంటు తలుపులు బిగించి దిగ్బంధనం చేసి ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసిన అంశాన్ని మనకి ఇంకా గుర్తుంది. అలాంటి చేదు నిజం మర్చిపోకుండానే బీజేపీ అధికారంలో రావటం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారికి మద్దతు కూడా పలకటం జరిగింది. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న పెద్దలందరూ కూడా ఈనాటి బీజేపీ నేతలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తాం, స్పెషల్ స్టేటస్ని ఇస్తాం అని చెప్పడం కూడా జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పిన అంశాన్ని మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం. ఆనాడు గోడ మీద పిల్లివాటం ప్రదర్శించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా ఏ రకంగా వ్యవహరించారు, పార్లమెంటు హౌస్లో ఉండి మన యొక్క పార్లమెంట్ సభ్యులు అలాంటి చేదు నిజాన్ని మర్చిపోకుండానే బీజేపీ అధికారంలోకి రావటం జరిగిందని, ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం బీజేపీకి మద్దతు కూడా ఇచ్చిందని ఆయన తెలిపారు. ఎందుకంటే ఈనాటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటారని, ముందుకు తీసుకువెళ్దాం, ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నాయకులు ఆనాడు చెప్పడం కూడా జరిగిందని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేసింది, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆనాడు గోడ మీద పిల్లల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు కూడా మనందరికీ తెలుసని ఆయన తెలిపారు. పార్లమెంట్ హౌస్లో ఉండి మన యొక్క పార్లమెంట్ సభ్యులు వారిని వారిస్తున్న విధానాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలని ఆయన తెలియజేశారు. తెలుగు జాతికి బీజేపీ ప్రభుత్వం కూడా ద్రోహం చేస్తుందని విసితమవుతుందని ఆయన తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రేక్షక పాత్రను పోషిస్తున్నాయని ఆయన విమర్శించారు. బడ్జెట్పై వైసీపీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. ఎంత దుర్మార్గం, ఈ రోజున ఈ రాష్ట్రానికి ఎన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. తెలుగు జాతిని కాపాడటానికి నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతి ప్రయత్నం కూడా మంట గలపాలని చెప్పి, గండి కొట్టాలని చెప్పి, నష్టం చేయాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీల యొక్క ఆలోచన తప్పితే
ఇవాళ ఎందుకు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాల్సిన ఇది ఒక జాతికి అంకితం చేశామని చెప్పి పోలవరం ప్రాజెక్టుని ఆనాడు చట్టసభల్లో పార్లమెంట్లో ప్రకటించిన విధానం ఏమైంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకనాడు జాతీయ ప్రాజెక్ట్ అని మీరు ప్రకటిస్తే ఆ జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం ఎందుకు ఆగుతూ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది మీ బాధ్యత కాదా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఆ రోజున కూడా ఇదే ప్రశ్న ఉద్భవించింది. ఆనాడు మీరు ప్రతి పైసా ఏ పైసా అయితే మేము ఖర్చు పెడతా ఉన్నాం, ఇది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి, ఇది మా ప్రాజెక్ట్ కాబట్టి ఎంత అయినా కూడా మేము ఖర్చు పెట్టి జాతికి అంకితం చేస్తా అన్న ప్రాజెక్టుని నీరుగార్చడానికి ప్రయత్నిస్తూ ఉంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం. దానికి సంధాన పలుకుతూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని తీసుకొచ్చుకోవాలి, హైకోర్టును తీసుకొచ్చుకోవాలి, ఎన్నో విశ్వవిద్యాలయాలు ఏర్పరచుకోవాలి, ఎన్నో ఆరోగ్య వైద్యశాలలు ఏర్పరచుకోవాలి. వీటిలన్నిటికీ కూడా ఎక్కడైనా కేంద్ర సహాయం ఉంది అంటే ఎక్కడ కూడా లేదు. తూతూ మంత్రంగా ఇది ఇచ్చాం అది ఇచ్చాం అని చెప్తా ఉన్నారు. మేము 5,000 కోట్లు ఇచ్చామన్నారు, 4 ఏళ్ళు అయింది. ఇవాళ 16,000 లోట్లు మనతో ఈ రాష్ట్ర విభజన జరిగితే ఎందుకు పోర్చలేదు ఇప్పుడు వరకు అని చెప్పి మాట్లాడాల్సిన ఈ రోజున అవసరం ఏర్పడిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇది చాలా ద్రోహం. ఈ రోజున తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని మంట కలపడానికి ప్రయత్నించే ఏ నాయకత్వాన్నైనా సరే సహించకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఇది ఒక ఉద్యమం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ ఉద్యమం ఊరికనే పోదు. ఇవాళ ఈ ఉద్యమం ద్వారా ఈనాడు కేంద్రం యొక్క పునాదులు కదలాలి, కేంద్ర నాయకత్వంలో ఆలోచనలో మార్పు రావాలి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నావతం జయలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కుద్దూస్, ప్రధాన కార్యదర్శి అశోక్ వర్ధనం, వేరవల్లి మురళి, ఈదర శ్రీనివాసరావు, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర పూర్ణచంద్రరావు, కంచర్ల ఏడుకొండలు, మాదాల కోటేశ్వరరావు, దంతాల ప్రేమ్ కుమార్, అమిర్నేని రాజా, కేసుల కోటేశ్వరరావు, మహిళా కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి యూత్ ఆధ్వర్యంలో పేదవారికి వైద్య సేవలు ఉచితంగా అందించాలన్న సంకల్పంతో ఈ నెల 11వ తేదీన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వాసవి యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు నాళం రజనీకుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాళం రజనీకుమార్ మాట్లాడుతూ వాసవి యూత్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, కామిరేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఈ నెల 11వ తేదీన ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. 11/2/2018 ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థాన ఆవరణలో వాసవి యూత్ వారి ఆధ్వర్యంలో కామిరేని హాస్పిటల్స్ విజయవాడ వారి వైద్య నిపుణుల బృందంచే తెనాలిలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ మెడికల్ క్యాంపు నందు హార్ట్, కీళ్ళు, ఎముకలు, జనరల్ విభాగము, యూరాలజీ డిపార్ట్మెంట్ పరంగా వైద్య నిపుణులు రాబోతున్నారు. ఈ అవకాశాన్ని తెనాలి ప్రాంత ప్రజలు, పట్టణ ప్రాంత ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వైద్య శిబిరంలో మందులు, మరి ఈసీజీ, ఎకో టెస్టులు, మరి ఎముకల సాంద్రత సంబంధించి టెస్టు, మరి డిఎండి టెస్టు ఇట్లాంటి ఉచితంగా చేయబడుతున్నాయి. కావున ఈ అవకాశాన్ని తెనాల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరమును ప్రారంభించబోతున్నారు. ఇదే కార్యక్రమంలో తెనాలి పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీ పెండాల వెంకట్రావు గారు మరియు డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల వెంకట శ్యామప్రసాద్ గారు మరియు దేశీ వెంకట శ్రీనివాసరావు గారు, పెనుగొండ బాబు ప్రసాద్ గారు ఈ కార్యక్రమ శిబిరాన్ని ప్రారంభిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు మా వాసవి యూత్ సభ్యుల సహకారంతో మరి తెనాలి పట్టణ ప్రాంత ప్రజల సహకారం. వాసవి యూత్ అధ్యక్షులు తటవర్తి రామ్కుమార్ మాట్లాడుతూ పేదవారికి ఉచిత వైద్య సదుపాయాలను కల్పించాలన్న లక్ష్యంతోనే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలియజేశారు. స్థాపించిన నాటి నుంచి నేటి వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు, వడ్డీ లేని రుణాలు, బీటెక్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ట్యాబ్స్ మరియు స్కూల్ పిల్లలకు ఉచిత సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్, క్యారేజెస్ ఇవన్నీ సబ్మిట్
ఇవ్వటం జరిగింది. హెల్త్ కార్డులు మొదలగునవి వైద్య శిబిరంలో ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సమావేశంలో చుండూరు కుమార్ శ్రీనివాస్, కె హరికిషోర్, సాయి వెంకట ప్రసాద్ శ్రీనివాస్, శ్రీహరి తదితర వాసవ యూత్ నిర్వాహకులు పాల్గొంటారు. పట్టణంలో ఒంటరిగా ఉండి ఎలాంటి జీవనం లేని పేద నిరాశ్రయుల కోసం మున్సిపల్ నిధులు 30 లక్షలతో నిర్మించనున్న షెల్టర్ ని ఎమ్మెల్యే ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. తెనాలి పట్టణంలో ఎలాంటి తోడు లేకుండా నిరాశ్రయంగా రోడ్డుపై తిరుగుతూ జీవనం సాగించే వారికి రక్షణగా షెల్టర్ ని నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 34వ వార్డులో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న షెల్టర్ కి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇదే విధంగా 33వ వార్డులో 10 లక్షలతో నిర్మించిన షెల్టర్ ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ ఆధ్వర్యంలో నిరాశ్రయుల కోసం నిర్మించే షెల్టర్లో మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఫుట్పాత్ల మీద రోడ్ల వెంబడి పడుకోకుండా మానవతా విలువను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం ఈ షెల్టర్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాత్కాలికంగా 33వ వార్డులు షెల్టర్ను ఉపయోగించి బిల్డింగ్ పూర్తయిన తర్వాత పర్మనెంట్గా ఆ భవనాన్ని వినియోగించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆశ్రయం లేకుండా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బయట ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ బస్టాండ్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో రాత్రిపూట ఉండకుండా వాళ్ళందరికీ ఇక్కడ ఒక వసతి ఏర్పాటు చేయటం, వాళ్ళందరూ రాత్రిపూట ఇక్కడ ఉండి పొద్దునే వెళ్ళిపోవచ్చు. లేదు ఎవరన్నా నిజంగా ఒంటరి జీవితం ఏది అండలేని వాళ్ళు కూడా ఇక్కడ ఉండేలాగా ఏర్పాటు చేస్తామన్నాం. ఆ రకమైన రక్షణ వాళ్ళకి కల్పించాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం. గతంలో ఒక నైట్ షెల్టరు స్వచ్ఛంద సేవా సంస్థకి అప్పచెప్పడం జరిగింది. ఇది రెండోది మన పోస్ట్ ఎన్జిఓ అధిపతి అయిన శ్రీనివాసరావు వారి సతీమణికి ఇది ఈ యొక్క పర్యవేక్షణ అనేది అప్పచెప్పడం జరిగింది. రెండోది దాదాపు ఇక్కడ ఒక పురుషులు ఒక 20 మంది, స్త్రీలు ఒక 20 మంది నివాసం ఉండేలాగా ఆశ్రయం కల్పించడం జరిగింది. పర్మనెంట్గా 34వ వార్డులో ఒక 2-story బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి అది పర్మనెంట్గా దాన్ని వాళ్ళకే ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది చైర్మన్ గారు, కమిషనర్ గారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి పట్టణాల్లో ఎవరైతే నిరాశ్రయలో లేకపోతే బయట నుంచి వచ్చి వాళ్ళకి ఆశ్రయం లేక ఏదో స్టేషన్లోనో డబ్బు లేకుండా లేకపోతే మహిళలు ఉంటూ ఉంటారు, కొంతమంది వచ్చి బస్ దొరక్కో ట్రైన్ దొరక్కో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఉన్న పోలీసుని అడిగినా లేకపోతే ఎవరిని అడిగినా కూడా ఈ షెల్టర్స్లో ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు చక్కగా వచ్చి స్నానం చేసుకొని బట్టలు మార్చుకోవటానికి కానీ లేకపోతే నిద్రపోవటానికి కానీ ఇక్కడ చక్కగా ఆశ్రయం ఉంటుంది, దీన్ని ఉపయోగించుకోమని చెప్పి. అంతేకాకుండా ఇది ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి హాని జరగటం కానీ, నష్టం జరగటం కానీ, కష్టం జరగటం కానీ ఉండదు. వాళ్ళకి షెల్టరు అనేది, ఆశ్రయం అనేది ప్రధానంగా పెట్టుకొని దీన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నామనే భావన ఉంటుందో వెంటనే దీనికి ఒక కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, కమిషనర్ కె శకుంతల, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నావతి జయలక్ష్మి, కౌన్సిలర్ రహమద్ బేగ్, అసిస్టెంట్ కమిషనర్ విజయ సారథి, పట్టణ అధ్యక్షులు కుద్దూస్, చల్లా పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తును శివకుమార్ పేర్కొన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని ఆయన తెలియజేశారు. కేంద్రం ప్రకటించిన చివరి బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ చేపట్టిన వామపక్షాల బంద్కు వైఎస్ఆర్సీపీ తమ మద్దతును తెలుపుతూ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా అన్నాబత్తును శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీ భవిష్యత్ మీద గాని, భావితరాల భవిష్యత్ మీద గాని దృష్టి సారించలేదని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో ఎక్కడ రాష్ట్రానికి ఏ విధమైన సహాయాన్ని ప్రకటించలేదని ఆయన తెలియజేశారు. దీన్ని నిరసిస్తూ వామపక్షాలు, జనసేన, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ బంద్లో పాల్గొన్నాయని ఆయన తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి చెబుతున్న విషయాన్ని ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు వస్తాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాజనాన్ని విస్మరించి తన కుర్చీని కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యతనిచ్చాడని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు మీద, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ తరాల మీద చూపిస్తున్న సవటి ప్రేమకి, అలాగే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా కూడా రాష్ట్రానికి ఏ విధమైన సహాయం ప్రకటించకుండా తన బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, అలాగే వైఎస్ఆర్ పార్టీ, అలాగే జనసేన అందరూ కలిసి ఈరోజు తెనాల నియోజకవర్గంలో చేస్తున్న ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ, అలాగే పార్టీ కార్యశ్రేణులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు చెబుతూ ఉంటా. అందుకే వైఎస్ఆర్ పార్టీ స్టాండ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెబుతూ ఉండారు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తప్పగా రాష్ట్ర భవిష్యత్తు లేదు, ప్రత్యేక హోదా కోసమే మేము పాటుపడుతున్నాం కానీ ప్యాకేజీల కోసం కాదని స్పష్టంగా చెబుతూ ఉండారు. ఇప్పటికీ మా నాయకుడు స్పష్టంగా ఉన్నాడు, వైఎస్ఆర్ పార్టీ విధానం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటం, అలాగే నిన్న జరిగిన బడ్జెట్లో ఈ రాష్ట్రాన్ని ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూసిందో దానికి వ్యతిరేకంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మిత్రపక్షాల బంద్కి వైఎస్ఆర్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ అందరి ఎజెండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం, ఇవాళ అన్ని పార్టీల ఎజెండా ఈ రాష్ట్ర అభివృద్ధి, ఇవాళ అన్ని పార్టీలు కోరుకుంటుంది ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం. కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు దేశు శ్రీనివాసరావు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, అక్కిదాస్ కిరణ్ కుమార్, కాంతారావు సాంబయ్య, పిడపర్తి కిరణ్, అశోక్ యాదవ్, రఘురామరెడ్డి, నాగేశ్వరరావు రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు కేటాయించకుండా బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసిస్తూ వామపక్ష పార్టీలు చేసిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంఘీభావాన్ని తెలిపింది. మద్దతుగా మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేసింది. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శశిధర్రావు మాట్లాడుతూ ఆంధ్రాకు ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా, నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకే బడ్జెట్ లో నిధులు కేటాయించారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ఊసే లేదండి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కలగజేస్తాననుకున్న విభజన చట్టంలో అమలు చేస్తే ఆ సంగతే మర్చిపోయి ప్రత్యేక ప్యాకేజీలు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించబోవడం చాలా విడ్డూరంగా ఉంది. మరి వామపక్షాలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ వారు కానీ, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఈ రోజున అందరూ బంద్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని మరలా ఒకసారి పునర్పరిశీలించుకుని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ ప్యాకేజీలు కానీ ఇవ్వాలని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అట్లాగే కర్ణాటక గవర్నమెంట్కి 17,000 కోట్లు ప్రకటించింది. ఎందుకు? ఎలక్షన్లు ఉన్నాయనా? ఎందుకు? మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఈ చిన్నచూపు? కాబట్టి అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు ఈ బంద్కు సహకరించి ఆర్టీసీ బస్సుల్ని, కాలేజీల్ని కూడా మూసివేయాలని. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం దశరథరామరెడ్డి, దొడ్డ కాదినారాయణ, శ్రీనివాసరావు, పిల్లి సుధాకర్, అమృతరాజు, సర్పంచ్ దాసరి సుధీర్, జెట్టి గుణ, నల్లగొల్ల నాగేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డిపాటి రాంబాబు పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ ను నిరసిస్తూ ఈ రోజు న్యాయవాద విధులను న్యాయవాదులు బహిష్కరించినట్లు ఆయన తెలియజేశారు. పట్టణంలోని కోర్టులు ఎదుట తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ న్యాయవాదులు తమ విధులను గైహాజరయ్యారు. ఈ సందర్భంగా తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డిపాటి రాంబాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏపీని చిన్నచూపు చూస్తుందని, అందుకే ఏపీ బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదని ఆయన తెలిపారు. విభజన సమయంలో ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీలతో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆయన విమర్శించారు. 8వ తారీఖు ఈరోజు, రేపటి రోజు కూడా మేము భారతదేశం తీర్మానం ప్రకారం బంద్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇది మా బంద్ ప్రధాన కార్యక్రమం ఏంటంటే
అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ని 3 లక్షల నుంచి 15 లక్షలు చేయమని అడుగుతున్నాం. సత్యనపల్లి వారు చనాల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు మేము మాకు సంఘీభావంగా ఈరోజు మేము చేస్తున్నాము. అట్లాగే మన దేశ బడ్జెట్లో కూడా మన హైకోర్టుకి కానీ న్యాయ వ్యవస్థకు కానీ లేదా మన రాష్ట్రానికి కానీ తీరని అన్యాయం చేశారు. దాని మీద మేము ఈ రేపు బాయ్కాట్ చేస్తున్నాం. ప్రముఖ న్యాయవాది తాడిపేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రం 4వ సారి ప్రకటించిన బడ్జెట్లో కూడా ఏపీకి మొండి చేయి చూపించిందని, టీడీపీతో పొత్తు ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేకమైనటువంటి రాయితీలు ప్రకటించింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి విభజన హామీల్లో పేర్కొన్నటువంటి ఆ యొక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్యాకేజ్ అని చెప్పి ఆ ప్యాకేజీకి 1,000,000,000 రూపాయలు ఇస్తాము, అభివృద్ధికి మేము తోడ్పడతాము, పోలవరం ప్రాజెక్టు సత్వరం నిర్మాణం చేయడానికి మేము పూర్తిగా సహకరిస్తాము, రైల్వే ప్రాజెక్టుల కొరకు నిధులు కేటాయిస్తాము అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఇచ్చినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించింది, ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేసింది. ఆ బడ్జెట్లో మనకు ఇటువంటి కేటాయింపులు చేయలేదు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎదుర్కొంటూ లోక్సభలో మరి నిన్న నుంచి చాలా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ బడ్జెట్లో మనకి కేటాయించవలసినటువంటి నిధులు కేటాయించకుండా మొండి ధోరణి ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రోజున మేము కార్యక్రమంలో న్యాయవాదులు అన్నం పిన్నారావు, జాకబ్ జన్నాధుల వెంకటేశ్వరరావు, దంతాల కిరణ్ కుమార్, సురేష్, ఎం శివ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక నిధులు ప్యాకేజీని కేటాయించలేదని వామపక్ష పార్టీలు ఇచ్చిన బంద్ కు దాని అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలైన ఏఏఎస్ఎఫ్ మరియు ఎస్ఎఫ్ఐ సంఘాలు మద్దతు తెలుపుతూ పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోవటాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. వామపక్షాలు ఇచ్చిన బంద్ కు మద్దతు తెలుపుతూ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోగా బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ పట్టణ బంద్ లో జనసేన పాల్గొంది, కేంద్రం తీరును విమర్శించింది. వామపక్షాలు ఇచ్చిన బంద్ కు జనసేన పార్టీ నాయకులు మద్దతును తెలుపుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ నాయకులు బోస్ రోడ్ లోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు హరికృష్ణ మాట్లాడుతూ, విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రకటించిన చివరి బడ్జెట్ లో ఏపీకి ఎక్కడా నిధులు కేటాయించలేదని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చి కుటిల రాజకీయంతో కేవలం ఓటు మాత్రమే వాళ్ళ లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ని దిక్కులేని దానిగా చేసి ప్రత్యేక హోదా ఇప్పిస్తాం, 15 ఏళ్ళు అని చెప్పేసానని వాగ్దానాలు చేసి ప్రత్యేక హోదా రాష్ట్రం మాది మా సొంతం, మీరందరూ మా వాళ్ళు అని చెప్పేసి చెప్పిన మోసం చేసిన నరేంద్ర మోదీ ఉన్నాడు. ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుంది, దానికి మనం తలొచ్చుతున్నాం, వాళ్ళు ఏం చెప్పినా మాట్లాడదాం అని చెప్పేసి తలొగ్గిన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న 2 పార్టీలు కూడా అనాథలను చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రోజున నడి రోడ్డు మీద నిలబెట్టారు. బడ్జెట్ చూస్తే 24 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించుకున్నారు, ప్రగల్భాలు పలుకున్నారు. తీరా ఆంధ్రప్రదేశ్ చూస్తే 409 కోట్లు ఇచ్చారు. రాజధాని కూడా లేని, అంటే ఇల్లు లేని మనిషినట్టుగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది మన రాష్ట్రం ఇవాళ. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కుర్రా శ్రీను, షేక్ జిలానీ, గోపిచంద్, సాయి, మణికంఠ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రత్యేక హోదా కోసం జత కట్టిన జెండాలు, కేంద్రంపై ఎక్కుపెట్టిన నిరసన అస్త్రాలు, పట్టణ బంద్ ప్రశాంతం. కేంద్రం తీరుతో నివ్వెరపోయిన తెలుగు జాతి, నమ్మక ద్రోహంకు పాల్పడుతున్న బీజేపీ అంటూ ఆలపాటి ఆరోపణ. వాసవి యూత్ ఆధ్వర్యంలో 11న మెగా మెడికల్ క్యాంప్, ఉచిత వైద్య పరీక్షలు, మందులు పంపిణీ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.